ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪನಿಂದ ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ಈ ಅನಕಾಪಲ್ಲಿ ಪಟ್ಟಣಂಲೋ ಡಾಕ್ಟರ್ ವಿಷ್ಣುಮೂರ್ತಿ ಗಾರಿ ದಂಪತುಲಂತೇ నాకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, అభిమానం. ఆ కారణాన్ని పురస్కరించుకుని శ్రీ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఒక్కరోజు ప్రసంగం చేయడానికి రావలసింది అని ఆహ్వానం చేస్తే, ఆ దంపతుల మీద ఉన్నటువంటి గౌరవం చేత, అనకాపల్లి పట్టణ ప్రజల యందు ఉన్నటువంటి విశేషమైన అభిమానం చేత నేను ఇవాళ ఇక్కడ ప్రసంగం చేయడానికి రావడం జరిగింది. అమ్మ, నేను దీని గురించి మాట్లాడాలి అని అడిగినప్పుడు వారు ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రస్తావించారు. ఇవాళ లోకంలో జరుగుతున్నటువంటి అనేకమైన అరాచకాలని ప్రస్తావించి దాని గురించి మాట్లాడుతుందేమో, మాట్లాడితే బాగుంటుందేమో అని అడిగారు. కానీ దాన్ని ఆధ్యాత్మికమైనటువంటి తత్వంతో ప్రారంభం చేసి మాట్లాడితే బాగుంటుంది ప్రవచనంగానని, మానవ జన్మ వైశిష్ట్యము అనేటటువంటి శీర్షిక గురించి మాట్లాడాలి అని పెద్దల సంకల్పం. మానవ అనేటటువంటి మాటకి మర్త్యుడు అనబడేటటువంటి మాటకి, మనుష్యుడు అనబడేటటువంటి మాటకి, నరుడు అనబడేటటువంటి మాటకి ఒక్కటే అర్థం, స్థూలత. కానీ అన్ని మాటలు ప్రయోగించారు అంటే లోపల ఏదో కొద్దిగా భేదం ఉంటుంది. మనుష్యుడు అన్న మాటకు అర్థం మనువు యొక్క జాతికి చెందినవాడు, లేదా మనువు యొక్క సంతతిలో వచ్చినటువంటి వాడు. కాబట్టి మనందరం ఎవరి సంతానము అంటే మనువు యొక్క సంతానం. మనువు యొక్క సంతానం కాబట్టి మనుష్యులు అని పిలుస్తారు, మానవుడు అని పిలుస్తారు. మర్త్యుడు అని ఒక పేరు. మర్త్యుడు అంటే మర్త్యలోకమునందు జన్మించినవాడు. ఈ లోకమునకు మర్త్యలోకము అని పేరు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఎవరు పుడతాడో వాడు శరీరాన్ని విడిచిపెట్టి తీరాలి. శాశ్వతంగా ఆ శరీరంతో ఉండడమూ కుదరదు, షడ్వికారములు లేకుండా ఉండడమూ కుదరదు. ఆరు వికారములతో కూడుకున్నటువంటి శరీరాన్ని పొంది ఉన్నవాడైతే వాణ్ణి మర్త్యుడు అంటారు. ఏమిటి ఆరు వికారాలు అంటే, పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది అని ఆరు వికారములు. పుట్టినది అది కాలమునందు ఎప్పుడూ ఉన్నటువంటి వస్తువు కాదు. అలా కాలమునందు ఎప్పుడూ ఉంటే దాన్ని శాశ్వతమైనటువంటిది అంటారు. కానీ ఎప్పుడో కాలంలో ఒకరోజు వచ్చింది అంటే దానికి జనన తేదీ ఉంది. జనన తేదీ ఉంది కాబట్టి పుట్టినది. ఆ పుట్టినది, ఉన్నది, అసలు ఆ వస్తువు దక్కడం అనేటటువంటి మాట ఒకటి ఉంటుంది కదా. ఆ వస్తువు ఉన్నది అంటే బ్రతికినది. చూడండి, ఒక్కొక్క చోట శిశు మరణము అంటారు. పుడతాడు కానీ ఎక్కువసేపు ఉండడు. ఆ పుట్టినటువంటి శిశువు వెంటనే వెళ్ళిపోతాడు. అలా కాకుండా పుట్టినది, ఉన్నది, ఉన్నది, పెరిగినది అది కాలగతిలో అన్నవికారమై తిన్నటువంటి పదార్థాన్ని ఆధారం చేసుకుని శరీరం పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఆ పెరుగుట తర్వాత తరుగుట, ఏ శరీరం పెరిగిందో ఆ శరీరమే తరిగిపోతుంది. మళ్ళీ జర్జరీభూతమై వృద్ధాప్యం వచ్చి ముడతలు పడి సృష్టించిపోతుంది. అదే మార్పు చెందినది. గుర్తుపట్టలేనంత రీతిలో శరీరమునందు మార్పులు వస్తాయి. దాన్నే దేహము అని పిలుస్తారు. అప్పుడు దేహము అంటే దహ్యమానమవుట, కాలిపోవడానికి సిద్ధపడిపోతోంది అని. ఏదో యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలా వృద్ధాప్యంలో 90 ఏట ఉండడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి మార్పు చెందినది, మార్పు చెందినది, నశించినది. ఇక ఆ శరీరం, ఆ దేహం ఈ భూమి మీద ఉండదు. పంచభూతములలోంచి వచ్చినటువంటి పిండాండము మళ్ళీ బ్రహ్మాండములోని పంచభూతములోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇక ఆ శరీరం మళ్ళీ చూద్దామంటే కనపడదు. అది ఎంత గొప్ప శరీరం అవనివ్వండి, ఎన్ని కోట్ల మంది చేత నమస్కరింపబడినటువంటి అద్భుతమైన శరీరము కానివ్వండి. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి వంటి మహాపురుషుల నుండి రామచంద్ర ప్రభువు వరకు, ఆదిశంకర భగవత్పాదులు, రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణుల వరకు ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టేయవలసింది.
కాబట్టి శరీరాన్ని విడిచిపెట్టడము అనేటటువంటి దాంతో పూర్తయిపోయి నశించినది అన్న పరిణామంతో ఆరు వికారములను పొంది ఉండి అటువంటి వికారములు ఏ ప్రాణులు పొంది ఈ లోకమునందు వసించి కొంతకాలం ఉంటారో అటువంటి వారికి ఆలవాలము కనుక దీనికి మర్త్యలోకము అని పేరు. ఇక ఆ మర్త్యలోకమునందు జన్మించినటువంటి వాడికి మర్త్యుడు అని పేరు. మనకి మర్త్యులు అని ఒక పేరు. మీరు ఎప్పుడైనా పురాణ భాష అని ఉంటుంది, పురాణంలో దేవతలు ఎవరినైనా శపించి నువ్వు భూమి మీద జన్మించు అంటే మర్త్యలోకమునందు జన్మించడాన్ని మేము ఇష్టపడము అంటూ ఉంటారు. ఎందుచేత అంటే దీనికి విరుద్ధమైనటువంటి ప్రాణులు ఉంటారు, వాళ్ళని దేవతలు అంటారు. దేవతలకి త్రిదశులు అని పేరు. త్రిదశులు అంటే వాళ్ళు పుట్టుకతోటి 25-30 సంవత్సరాల మధ్యలో ఉంటారు. వాళ్ళకి పెరుగుదల ఉండదు, 25-30 మధ్యలో ఉంటారు. వాళ్ళు మార్పు చెందడం ఉండదు, 25-30 మధ్యలో ఉంటారు. శరీరం విడిచిపెట్టేసినప్పుడు కూడా 25-30 మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. అందుకే వాళ్ళు నిత్య యవ్వనులు. దేవతలకు త్రిదశులు అని పేరు. కానీ మనుష్యులు అలా కాదు, వికారములను పొందుతూ ఉంటారు. ఆ వికారములను పొందేటటువంటి ప్రాణులుగా మనుష్యులు కానీ ఇతరమైనటువంటి ప్రాణులు కానీ ఏ లోకంలో జన్మిస్తాయో ఆ లోకమునకు మర్త్యలోకము అని పేరు. కాబట్టి మృత్యు ఒకటి ఉండి తీరేటటువంటి లోకం ఏది ఉందో అదే మర్త్యలోకం. మనందరం మర్త్యలోకమునందు ఉన్నవారము. అందుకే జాతస్య హిద్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అంటాడు గీతాచార్యుడు. పుట్టినటువంటి శరీరం పడిపోక తప్పదు, పడిపోయినటువంటి శరీరం మళ్ళీ పుట్టక తప్పదు. ఎచ్చట నుండి వచ్చినచ్చటికి పోవుట నైజము ప్రణికోటికి అంటారు పోతన గారు భాగవతం చేస్తూ. నిరాహార నివష్టపాంధుల క్రియం సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులు ఇదొక్కచో అని ఏదో చలివేంద్రం పెడతారు వేసవి కాలంలో. ఆ వేసవి కాలంలో చలివేంద్రం పెట్టిన దగ్గరికి వివిధమైనటువంటి మార్గములలో ప్రయాణం చేసేటటువంటి బాటసారులందరూ కూడా కలిసి ఎవరికి కావలసినటువంటి నీరు వారు త్రాగి అక్కడి నుంచి తిరిగి ఎవరి దిక్కున వారు ప్రయాణం చేసి వెళ్ళిపోయినట్టే నిరాహార నివష్టపంధుల క్రియలు సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులు ఇదొక్కచో శూరుల్పోయిడి త్రోవ పోయిన భవత్సు నుండు తల్లి అంటాడు. హిరణ్యాక్షుని యొక్క మరణం గురించి చెప్తూ సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు లో ఒక పురుషుడు ఒక స్త్రీ కలుసుకుంటారు. భర్త భార్య అనుబంధాలు బిడ్డలు ఎవరో ఇద్దరిలో ముందు ఒకళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎచ్చట నుండి వచ్చినచ్చటికి పోవుట నైజము ప్రణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవలసిందే. అంతేకాని ఆ శరీరంతో శాశ్వతంగా ఉండిపోవడం ఈ లోకంలో సాధ్యం కాదు. అలా సాధ్యం కాని లోకం ఏదుందో దానిని మర్త్యలోకము అని పిలుస్తారు. కాబట్టి మనకి మర్త్యులు అని పేరు. మూడవది నరుడు అని ఒక పేరు. ఈ నర అనేటటువంటి పేరు ఉన్న కారణం చేతనే మనుష్య జన్మకి ఇంత వైశిష్ట్యం ఏర్పడింది. శంకర భగవత్పాదులు వివేక చూడమని చేస్తూ ఒక మాట అంటారు, దుర్లభం త్రయమేవైతత్ ఈశ్వరానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు. అసలు ఈ లోకంలో మూడే మూడు చాలా చాలా కష్టమైనవి. ఏమిటా మూడు అంటే అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహము ఉంటే తప్ప సాధ్యమయ్యేటటువంటి విషయము కాదు. అలా పరమేశ్వరానుగ్రహం ఉంటే తప్ప సాధ్యము కానటువంటి మూడిటిలో మొదటిది ఏది అంటే మనుష్యత్వం, మనుష్యునిగా జన్మించడం. ముముక్షత్వం, ముముక్షత్వం అంటే విడుదలను కోరడం. ఇక నాకు ఈ శరీరాల్లోకి రావలసిన అవసరం వద్దు, నేను ఈ శరీరంతో వచ్చాను కాబట్టి ఇదే చిట్ట చివరి మృత్యువు కావాలి, ఇక ఇంకొకసారి నేను మరణించకూడదు అంటే వేరొకసారి అసలు జన్మించకూడదు. జనన మరణ చక్రము నుండి విడుదలను కోరితే దాన్ని మోక్షము అంటారు. అటువంటి విడుదలను కోరినటువంటి వాళ్ళని ముముక్షువులు అని పిలుస్తారు.
అసలు మనుష్యునిగా పుట్టడమే ఒక గొప్పతనం అయితే, ఆ పుట్టినటువంటి వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కోరుకుని విడుదలని కోరితే, ముముక్షత్వం, కేవలం నాకు ఇంకా జనన మరణములు ఉండకూడదు, నేను జనమరణ చక్రము నుండి విడుదల కావాలని కోరుకున్నంత మాత్రము చేత అది సంభవం అవుతుందా? ఆ మార్గంలో ప్రయాణం చెయ్యడాన్ని చెప్పగలిగినటువంటి సమర్థుడైనటువంటి శాస్త్రమునందు తరించిన గురువు ఒకడు దొరకాలి. మహాపురుష సంశ్రయ, అటువంటి మహాపురుషుని యొక్క అనుగ్రహము లభించడం, ఆయనతో కలిసి ఉండగలగడం, ఆయన మాటలు వినగలగడం, ఆయన మాటలను సాధనంగా చేసుకుని జీవన విధానాన్ని నియంత్రించుకోగలగడం, నియంత్రించుకున్నటువంటి కారణం చేత భక్తితో కూడిన కర్మాచరణము చేసి, భక్తితో చేసినటువంటి కర్మల వలన ప్రీతి చెందినటువంటి పరమేశ్వరుని అనుగ్రహం చేత కలిగినటువంటి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందడానికి హేతువైనటువంటిది మహాపురుష సంశ్రయ, మహాపురుషుల యొక్క సంగము. ఈ మూడు అంత తేలికగా దొరకవు. ఇవి మూడు అత్యంత దుర్లభములు అని శంకర భగవత్పాదుల యొక్క తీర్పు. శంకరులు మనుష్య జన్మ అంత గొప్పది అనడానికి కారణమేమిటి అంటే, వేదం ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయి అని చెప్పింది. 84 లక్షల జీవరాశుల్ని సృష్టించేటప్పుడు భగవానుడు ఏదో అయోమయ స్థితిలో అర్థం లేకుండా ఏదో ప్రతిదాన్ని పుట్టించడం కాదు, ఈ 84 లక్షల జీవరాశుల్ని 4 రకాలుగా వర్గీకరించాడు. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని ప్రాణులు 4గా వస్తాయి. జరాయుజములు అంటే మావితో పుడతాయి, అండజములు అంటే గుడ్డు బద్దలు కొట్టుకుని పైకి వస్తాయి, స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి పేలు మొదలైనవి, ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకి వస్తాయి చెట్లు మొదలైనవి. ఈ 4 రకాలైన ప్రాణులలో కొన్ని కోట్ల 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 జన్మలు తిరిగి 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 అంటే పుట్టి చచ్చి పుట్టి చచ్చి, దాన్ని సంసార చక్రం అంటారు. సంసార చక్రం అన్నదానికి పేరేమంటే జనన మరణ చక్రమునందు తిరుగుట. దానికి అంతేం ఉండదు, ఇంకా ఇన్ని కోట్ల జన్మలు ఎత్తాడు, ఎత్తినప్పుడల్లా ఇన్ని మాటలు శరీరం విడిచిపెట్టాడు. అలా శరీరం తీసుకోవడం విడిచిపెట్టడం, తీసుకోవడం విడిచిపెట్టడం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే చయనం, దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఈ సంసార చక్ర పరిభ్రమణము తాపముతో కూడినదై ఉంటుంది, చాలా వేడితో ఉంటుంది. ఎందుచేత అంటే పుట్టుక ఒక పెద్ద క్లేశం. అమ్మ కడుపులో పడి ఉండడం అన్నది అంత తేలికైంది కాదు. భాగవతంలో కపిలగీత చదివితే ఒళ్ళు గబురు పొడుస్తుంది, ఇంత భయంకరంగా ఉంటుందా పుట్టుక అనిపిస్తుంది. శుక్రశోణితములు కలిసిన దగ్గర నుంచి తల్లి కడుపులో బుడగగా ఆకృతి ఏర్పడి తరువాత ఆ పిండం పెరిగి పెద్దదై మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అవయవాలు సమకూరిన తరువాత తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఆ గర్భస్థమైనటువంటి శిశువు పడి ఉన్నప్పుడు దానికి నాభిగొట్టం ద్వారా ఆహారం అంది, చైతన్యాన్ని పొంది జీవుడు అందులోకి ప్రవేశించిన తరువాత తన మలమూత్రములను తానే విసర్జించుకుని సున్నితమైన క్రిములు కరిచేస్తుంటే అమ్మ కడుపులో ఇరుకులో పట్టక 9 నెలలు వచ్చేసి నవమాసంబు ఘటించే చాలునిక నాకీ గర్భవాసంబు నివసింపన్ పనితీర్చి కావుమికనన్ నీసకృపన్ శంకర అంటారు. నవమాసంబులు తల్లి గర్భమున నానారూతలం చిక్కి నాకవకాశం విసుమంతలేకపడి తిన్హా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లి చాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పనితీర్చి కావుమికనన్ నీసకృపన్ శంకర. 9 నెలలు అమ్మ కడుపులో కటిక చీకట్లో కొట్టుకుని 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 పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి ఆయన అనుగ్రహించి ప్రసూతి వాయువై బయటికి తోసేస్తే మళ్ళీ అమ్మ కడుపులోంచి బయటికి వచ్చి పడిపోతాడు. ఈ మనుష్య జన్మ ఎత్తడానికి ముందు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాడు, ఇన్ని కోట్ల జన్మలు ఎత్తిన తరువాత ఆఖరికి చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా చాలా భాగం తగ్గిపోయిన తరువాత ఈ జన్మ పరంపరలో
పూర్తి చేసేసుకోవడానికి అవకాశం ఇవ్వబడేటటువంటి చిట్ట చివరి శరీరం మనుష్య శరీరం. ఈ మాట మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదే మనుష్య శరీరానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకు శంకర భగవత్పాదులు దుర్లభంత్రయమేవైతత్ ఈశ్వరానుగ్రహహేతుకం మనుష్యత్వం అని వివేక చూడామణిలో ప్రారంభం చేయడానికి కారణం అది. పరంపర నుండి బయటికి రావడానికి అవకాశమును పొందగలిగినటువంటి శరీరం మనుష్య శరీరం. ఆ ఒక్క శరీరంతో తప్ప ఇక జనన మరణ తాపమును పోగొట్టుకునే అవకాశం ఏ శరీరమునకు ఉండదు. ఒక్క మనుష్య శరీరానికి అది ఆ శరీరానికి ఉన్నటువంటి గొప్పతనం. దానితో కర్మానుష్ఠానం చెయ్యగలడు. కర్మానుష్ఠానము చేయుట అనేటటువంటిది ఏ ఇతర ప్రాణికి లభించదు. ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే కర్మానుష్ఠానం చేస్తాడు. ఏదో సాయంకాలం అయింది ప్రవచనం చేస్తాను అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని స్ఫురణయందు ఉంచుకుని మాట్లాడగలిగినటువంటి శక్తి ఒక్క మనుష్య ప్రాణికి. ఇదే నా జీవుడు ఓ కుక్కలోనో పిల్లిలోనో పందిలోనో ఉంటే ప్రవచనం చెయ్యడం అనేటటువంటిది సాధ్యం కాదు. మీరైనా అంతే, మనుష్య శరీరంలో ఉన్నారు కాబట్టి వినగలుగుతున్నారు. ఇది ఇంకొక శరీరంలో ఉంటే వినడం సాధ్యం కాదు. తెలుసుకున్న దాన్ని అనుష్ఠించడం అసలు సాధ్యం కాదు. నేను ఇవాళ మనుష్య జన్మ యొక్క వైశిష్ట్యం చెప్పి కురుపుణ్యమహోరాత్రం అన్నాను అనుకోండి, అహోరాత్రములు మంచి కర్మలు చెయ్యండి అన్నాను అనుకోండి, మంచి కర్మలు చెయ్యడానికి మనుష్య శరీరం అయితే కదా చేయడం. మనుష్య శరీరం కానిది కేవలం నమస్కారం కూడా చేయలేదు. రెండు చేతులు కలిపి తల తాటించి పదకొండింటిని భగవంతుని యొక్క పాదముల యందు న్యాసము చెయ్యగలిగినటువంటి శక్తి మనుష్యనకు ఉన్నదేమో కానీ ఇతర ప్రాణులకు లేదు కదా. ఇలా అన్నాడు అంటే ఐదు కర్మేంద్రియాలు, ఇలా అన్నాడు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు, ఈ రెండిటిని కలిపాడు అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు కలిపి తలని ఇలా ఉంచాడు అంటే బుద్ధి స్థానాన్ని దాంతో కలిపి పదకొండింటిని భగవంతుని పాదముల వద్ద న్యాసం చేశాను అని గుర్తు నమస్కారం. ఈ నమస్కారం ఒక్క మనుష్య శరీరం చేస్తుంది తప్ప ఏ ఇతర ప్రాణి చెయ్యగలదు. ఏ ఇతర ప్రాణికి అలా చెయ్యగలిగిన అధికారం లేదు, అవి చెయ్యలేవు. అందుకే కర్మానుష్ఠానము చెయ్యగలిగినటువంటి ఏకైక ప్రాణి మనుష్య ప్రాణి. ఆ కర్మలను చేయుట వలన భక్తితో జీవించిన కారణం చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఏదో ఒకనాటికి కలుగుతుంది. కలిగితే దాని వలన మోక్షాన్ని పొందుతాడు. ఇది కింద ఉన్నటువంటి ప్రాణులకు ఇక ఉండదు. ఒక్క మనుష్య ప్రాణి దగ్గరికి వచ్చేటప్పటికే ఇస్తారు. అందుకే అనేక జంతువుల యొక్క శరీరాలలో చాలా గొప్ప శరీరం ఏది అంటే ఒక్క మనుష్య శరీరమే. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు శంకరాచార్యుల వారు. జంతువులన్నిటిలో నరుని యొక్క జన్మ గొప్పది. అంటే మనుష్యుడు కూడా జంతువే. ఎందుచేత జంతువు అంటారేమో, జంతువుని సంస్కృతంలో పశువు అని పిలుస్తారు. పశువు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎక్కడైనా పశువు అని నేను అన్నాను అనుకోండి, మూడు ఉన్నాయని గుర్తు. మూడు ఉంటేనే పశువు. ఏవి మూడు అంటే, ఒకటి అది పశువై ఉన్నది, అది ఒక జంతువు. దాని మెడకి ఒక పాశం ఉంటుంది, పాశము చేత కట్టబడిన దానిని పశువు అని పిలుస్తారు. మెడలోకో కాలుకో తాడేసి కడతారు. ఇప్పుడు ఆ తాటి యొక్క రెండవ కొసని వేరొక గుంజకో దేనికో చెట్టుకో కడతారు. ఆ మూడు ఉంటేనే పశువు. ఒకటి ఆ శరీరం ఉండాలి, రెండు మెడలో తాడు ఉండాలి, మూడు ఆ తాటి యొక్క రెండవ చివర ఓ స్తంభానికో చెట్టుకో కర్రకో కంపకో దేనికో దానికి కట్టాలి. ఈ మూడు ఉన్నదాన్ని పశువు అని పిలుస్తారు. పశువు జంతువు అంటే కేవలముగా ఏదో చతుష్పాదములు అంటారు, నాలుగు కాళ్ళున్నవి రెండు కాళ్ళున్న జంతువులే కాదు. లోకంలో మనుష్యులు కూడా జంతువులుగానే పరిగణింపబడతారు శాస్త్రంలో. ఏ కారణం చేత అంటే తత్వత మనకి కూడా మూడు ఉంటాయి. ఆ మూడు ఉన్న కారణం చేత మనని పశువులు అని పిలుస్తారు. అలా అంటే మనం చిన్నబుచ్చుకుంటామేమోనని శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ తన మీద పెట్టుకున్నారు.
స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత దాన పండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేశ్వ చతురః కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశు మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అని పిలిచారు. పరమేశ్వర, నేను పశువుని, నువ్వు పశుపతివి అన్నారు. పశువు అంటే మనకేమిటి? మూడు అంటే ఒక శరీరము, మనకి మెళ్ళలో ఒక తాడు ఉంటుంది. ఏమిటా తాడు అంటే కర్మపాశములు ఉంటాయి. కర్మపాశముల చేత కట్టబడి జన్మ అనబడేటటువంటి ఒక రాటకి కట్టుబడతాడు. ఆ జన్మ అనబడేటటువంటి స్తంభానికి కర్మ అనబడేటటువంటి పాశముల చేత కట్టబడి ఉంటాడు కనుక పశువు అని పిలుస్తారు. మిగిలినవి ఏవైనా సరే పాశము నుండి విప్పుకున్నాయనుకోండి, యజమాని పట్ల ధిక్కార ధోరణిని ప్రదర్శించాయని గుర్తు. నేను ఓ కుక్కను తీసుకొచ్చి కట్టాననుకోండి, ఆ కుక్క తాడిప్పేసుకొని పరిగెడుతోంది అనుకోండి, నేను పట్టి శిక్షిస్తాను ఆ కుక్కని, శిక్షించి తీసుకొచ్చి మళ్ళీ కట్టేస్తాను. కానీ సాధన చేత తాళ్ళు విప్పేసుకున్నాడు అనుకోండి మనుష్యుడు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందేశాడని గుర్తు. మిగిలిన పశువులకు మనుష్యునకు ఉండే తేడా అది. కర్మపాశములను తెంచేసుకుంటాడు, ముడివిప్పడం కాదు, కర్మపాశాన్ని తెంచుతాడు పరమేశ్వరుడు. అందుకే మీరు సాధారణంగా చూడండి, భగవంతుని యొక్క స్వరూపాలన్నీ కూడా చేతిలో గొడ్డలి పట్టుకుంటాయి. ఎప్పుడో ఒకప్పుడు ఆ గొడ్డలి లేదా కత్తి అనబడేటటువంటిది పట్టుకోవడానికి కారణం ఏమిటంటే, భక్తి పాశములు ఎవడి మెడలో పడతాయో వాడి కర్మపాశములను కోసేస్తాడు ఈశ్వరుడు. కోసి భక్తి పాశం వేసి దగ్గరికి లాక్కుంటాడు, తన పాద పంజరమునందు కూర్చోబెట్టుకుంటాడు. కూర్చోబెట్టుకుని ఇక పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితిని కల్పిస్తాడు. అలా పొందగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది అంటే ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది. ఆ తాటిని తెంచుకోవడం ఒక్క మనుష్యునికే సాధ్యం. ఎలా సాధ్యం? ఎందుకు మనుష్యునికి అంత శక్తి వచ్చింది? ఎందుకు శక్తి వచ్చింది అంటే నరుడు అని పేరుతో పిలవడానికి కారణం అదే. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదులు ప్రతిపాదించడానికి కారణం అక్కడుంది. నరుడు అని పిలవబడినటువంటి ఈ మనుష్య శరీరానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. ఇది ఈశ్వరుడు తనకి ఏ విభూతినిచ్చాడో దాన్ని ఒక్కదాన్ని వాడుకోవడం కాదు, ఈ ప్రపంచకం మొత్తం మీద ఏ ప్రాణి ఎందు ఏ గొప్ప విభూతి ఉన్నా దానిని తననిదిగా వాడుకోగలిగినటువంటి శక్తి ఒక్క నరుడికే ఉంటుంది, ఏ ఇతర ప్రాణికి ఉండదు. ఓ గుర్రం ఉందనుకోండి, అది వేగంగా పరిగెత్తి పర్వతాలు కూడా ఎక్కి వెళ్ళిపోతుంది. అలా పర్వతాలు కూడా ఎక్కి వెళ్ళిపోగలిగినటువంటి గుర్రానికి ఉన్నటువంటి శక్తిని తనదిగా చేసుకుని ఆ గుర్రాన్ని మచ్చిక చేసుకుని దానికి కళ్ళెం వేసి దాని మీద కూర్చుని గుర్రం వెళ్ళినటువంటి వేగంతో తాను కూడా వెళ్ళిపోయి పర్వతాలు ఎక్కేస్తాడు మనుష్యుడు. నీటిలో ఈదగలిగినటువంటి లక్షణం చేపకొక్కదానికే ఉంది. తాను ఈత నేర్చుకుని ఈదుతాడు, ఓడ ఎక్కి సముద్రాలు దాటి వెళ్ళిపోతాడు. ఆకాశంలో ఎగరగలిగినటువంటి శక్తి పక్షికి ఒక్కదానికే ఇచ్చాడు పరమేశ్వరుడు. కానీ తాను విమానం ఎక్కి కూర్చుని ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతాడు. ఒక ఏనుక్కి నవలడానికి పనికిరాకపోయినా అద్భుతమైనటువంటి రెండు దంతములను ఇచ్చాడు. మనుష్యుడు దాని రెండు దంతములను తీసి బొమ్మలు చేసుకుని తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఒక మృగానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తినిచ్చాడు. దాని తోకకి ఉండేటటువంటి వెంట్రుకలు ఏ ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఒక కుచ్చు కింద కట్టి భగవంతునికి చామరం వేస్తే చామరీ మృగము అని ఉంటుంది. ఆ చామరీ మృగం దగ్గర వీస్తే ఆ వెంట్రుకల మించి వచ్చినటువంటి గాలి తగిలిన కారణం చేత పరమేశ్వరుడు కూడా ప్రశాంతుడవుతాడు. ఎందుకంటే భగవంతుని యొక్క మూర్తి ఎందు బడలిక ఉంటుంది. ఆయనకి అభిషేకం చేసిన తరువాత, ఆయనకి ఉపచారములు చేసిన తరువాత ఆయన కూడా కించిత్ బడలుతుంది మూర్తి. ఆ బడలిక దేని చేత తీరుతుంది అంటే ఒక్క చామరీ మృగం వెంట్రుకలతో వీస్తే ఆయనకి ఉపశాంతి కలుగుతుంది, సంతోషిస్తాడు. అటువంటి చామరీ మృగం ఎక్కడుందో కనుక్కుని
ఆ మృగం యొక్క తోకలో ఉన్న వెంట్రుకలు తెచ్చి కుచ్చు కట్టి ఆ కుచ్చుతోటి భగవన్ మూర్తికి రాజోపచారాల్లో చామరం వేస్తాడు మనుష్యుడు. ఏదో ఒక నెమలి వర్షాకాలం వచ్చి మబ్బులు పడితే పించం విప్పి చాలా గొప్పగా క్రాంకణం చేసి నృత్యం చేస్తుంది. ఆ నెమలిని తెచ్చి తాను చూడడానికి వీలుగా తన ఇంట్లో పెట్టుకుని వర్షాకాలం వచ్చినప్పుడు అది పురి విప్పి క్రాంకణం చేస్తూ నాట్యం చేస్తూ ఉంటే తాను మురిసిపోతాడు. ఒక ప్రాణియందు ఏదో ఒక ఔషధీ శక్తి ఉంది అని తెలుసుకున్నాడు అనుకోండి. ఈ మొక్కలో ఒక ఔషధీ శక్తి ఉంది, అందులో ఉన్నటువంటి ఔషధీతత్వాన్ని తీసి మన శరీరంలోకి వినియోగం చేస్తే మనకి రక్తపోటు తగ్గుతుంది అనుకున్నాడు అనుకోండి. ఆ మొక్కలు తెచ్చి అందులో ఉన్నటువంటి ఔషధీతత్వాన్ని తన యొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి వాడుకుంటాడు. ఇవన్నీ చెయ్యగలిగినటువంటి శక్తి ఒక్క నరుడికే ఉంది. అందుకే నరహ అన్న మాటకు అర్థం ఏమిటంటే మిగిలినటువంటి ఈశ్వర సృష్టిలో ఉన్న సమస్త ప్రాణుల యొక్క వైభవాన్ని తన అభ్యున్నతి కొరకు వాడుకోగలిగినటువంటి వాడు. అంత శక్తి ఎవరిలో ఉంటుంది అంటే ఒక్క నరుని ఎందే ఉంటుంది. ఆ బుద్ధి విస్ఫోటన శక్తిది, దానికున్న శక్తిని లెక్క పెట్టడం సాధ్యం కాదు. అంత విశేషమైనటువంటి శక్తితో ఉంటాడు. అందుకే చూడండి, ఒక్కొక్కడు పరమాణువుని బద్దల కొడితే దేశాలు దేశాలు సర్వనాశనం అయిపోయేటటువంటి విషయాన్ని కనిపెట్టగలడు. ఇక్కడ కూర్చుని ఒక ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి శక్తిని ఇవాళ తయారు చేసుకున్నాడు మనుష్యుడు. ఉపగ్రహాల్ని ఆకాశంలోకి ప్రయోగించి ఆ ఉపగ్రహ వ్యవస్థ ద్వారా అనేకమైనటువంటి విషయాల్ని చక్కబెట్టుకోగలిగినటువంటి స్థితిని పొందగలిగాడు. మనుష్యుని యొక్క బుద్ధి అనన్య సామాన్యమైనటువంటి బుద్ధి. సముద్ర గర్భంలో ఉన్నటువంటి మణుల దగ్గర నుండి దేన్నైనా సరే తన కొరకు అని తెచ్చుకోగలిగినటువంటి శక్తి ఒక్క మనుష్యునికే ఉంది. అంత విస్ఫోటన శక్తి మనుష్యుని యందుంచి పరమేశ్వరుడు దానికి తోడు ఐదు ఇంద్రియములను పెట్టాడు. ఇక్కడే మనుష్య జన్మకుండేటటువంటి పరమ ప్రమాదకరమైన లక్షణం కానీ తనని తాను ఉద్ధరించుకోగలిగిన శక్తి కానీ నిలబడతాయి. ఇది అపారమైనటువంటి బలం, అపారమైనటువంటి తెలివితేటలు. ఇవి మిగిలిన ప్రాణులకు లేవు, ఒక్క మనుష్యునికే ఉన్నాయి. ఇన్ని తెలివితేటలకి పక్కన ఐదు ఇంద్రియాలు పెట్టాడు. ఈ ఐదు ఇంద్రియాలతో అనుభవించేటటువంటి భోగములు కొన్ని కోట్ల భోగములు పెట్టాడు. శబ్దస్పర్శ రస రూప గంధములని ప్రధానంగా ఐదు భోగాలు అనుభవిస్తాడు. శబ్దము అంటే చెవితో వినడం, చెవితో విని అనుభవించేవి ఎన్నో ఉంటాయి. ఓ వీణానాదం వింటాడు, ఉపన్యాసం వింటాడు, మనవడు తాత అని పిలిచినప్పుడు విని పొంగిపోతాడు, భార్య ప్రియమార ఏమండి అని పిలిచినప్పుడు పరవశించిపోతాడు, శిష్యులు వాత్సల్యంతో గురువుగారు అని పిలిచినప్పుడు పొంగిపోతాడు, పక్షుల యొక్క కలకూజితాలు విని పరవశించిపోతాడు. చెవులున్నాయి, చెవుల ద్వారా ఏదో ఒక్క మాటలు వింటున్నామా మనం? ఎన్ని మాటలు వింటున్నామో తెల్లవారి లేస్తే వసంత ఋతువులో కోకిల పాటతో ప్రారంభం చేసి ఎన్ని మాటలు, ఆ మాటలన్నీ విని మురిసిపోతుంటాడు. శబ్ద చెవులిచ్చాడు. ఈ చెవులతో విని పరవశించగలిగినటువంటి శక్తినిచ్చాడు. ఇది మిగిలిన ప్రాణులకు లేదు. మిగిలిన ప్రాణులకు చెవి ఎంతవరకు పనిచేస్తుందంటే దానికి ఏ ఇతర విషయాన్ని మాట్లాడండి అది గ్రహిస్తుందని చెప్పడం కష్టం, రమిస్తుందని చెప్పడం కష్టం. మీరు ఓ గేది దగ్గరికి వెళ్ళి భగవద్గీత చదివారనుకోండి, భగవద్గీత గేది చదివి పరవశించిపోతోంది అని నిర్ధారించడం సాధ్యం కాదు. కానీ రెండే రెండు పనులకు పనికొస్తుంది. ఒకటి, కొన్ని కొన్ని శబ్దముల చేత అవి ప్రీతి పొందుతాయి. ఓ, ఇతనితో మనకు ఒక అనుబంధం ఉంది, మనం ఇతని దగ్గరికి వెళ్ళచ్చు, ఇతను మనకి హాని చెయ్యడు అని నమ్మకం పొందుతాయి. కొన్ని కొన్ని శబ్దములకు ఇది ప్రమాదకరం, మనం దీన్ని వింటున్నాము అంటే దగ్గరగా ఉండకూడదు, మనం దూరంగా పారిపోవడం మంచిది. ఈ రెండిటికే పనికొస్తాయి. నేను ఓ ఆవు దగ్గరికి వెళ్ళి అన్నాను అనుకోండి, ఆవు గబగబా మోర ఎత్తి నన్ను చూసి నా దగ్గరికి వస్తుంది.
ఆ శబ్దానికి ఆవు ఇటు తిరుగుతుంది, తిరిగి చూసి దగ్గరికి వస్తుంది. అదే ఆవు నేను బడిత పైకెత్తి అన్నాను అనుకోండి, పారిపోతుంది. దానికి రెండిటికే పనికొస్తాయి శబ్దాలు. ఒకటి ప్రీతి పొందుట, రెండు భయపడుట. నేను ఆశ్రయించచ్చా దూరంగా పారిపోవచ్చా, ఈ రెండిటికే. సింహం యొక్క గర్జన విన్నాయనుకోండి మిగిలిన ప్రాణులు పారిపోతాయి. అదే ఒక నక్క ఓ కుందేలు అరుపు విందనుకోండి, దాన్ని పట్టుకోవడానికి ఎడుతుంది ఆహారంగా. అక్కడ వరకే దానికి ప్రయోజనం. మించి సంతోషం ఏమైనా ఉంటుందా అంటే వాటికి ఏ సంతోషమో ఉండదు. కానీ అదే చెవులు మనుష్యునకుంటే మిగిలిన ప్రాణులు పొందలేని ఎన్నో సుఖాలు మనుష్యుడు పొందుతాడు. అన్నిటికన్నా పెద్ద సుఖం ఏమిటంటే ఈ చెవుల గుండా విని కొన్ని కోట్ల జన్మల నుంచి తరుముకొస్తున్నటువంటి వాసనా బలాన్ని వదిలిపెడతాడు. ఇది మనుష్య జన్మకుండేటటువంటి ప్రత్యేకమైనటువంటి గొప్పతనం. వాసనా బలం అని ఒకటి ఉంటుంది, అది శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు జీవుడు పైకి వెళ్ళిపోతున్నప్పుడు చక్క పెట్టుకుని పట్టుకుని వెళ్ళిపోతాడు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మృత్యుకాలం ఆసన్నం అయిపోయింది అనుకోండి, సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ప్రయత్నించినప్పుడు ఐదు జ్ఞానేంద్రియముల యొక్క శక్తులను వెనక్కి తీసి మూట కట్టుకుంటుంది. కంటిలోంచి చూసే శక్తిని, చెవిలోంచి వినే శక్తిని, నాలుకకి రుచి చెప్పే శక్తిని, చర్మానికి స్పర్శ శక్తిని, ముక్కుకి వాసన శక్తిని మూట కట్టుతుంది. మూట కట్టి ఎట్నుంచి బయటికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. ఎట్నుంచి బయటికి వెళ్ళాలి అంటే దానికి ఒక పెద్ద తీర్పు ఒకటి పెట్టాడు మనుష్య శరీరానికి పరమేశ్వరుడు. జీవించి ఉన్నంతకాలం తొమ్మిది రంధ్రాలు పనిచేయాలి, పుట్టే వరకు ఒక రంధ్రం పనిచేయాలి, వెళ్ళిపోయేటప్పుడు ఒక రంధ్రం పనిచేయాలి. అందుకే పదకొండు రంధ్రముల మీద ఉంటుంది. మీరు అప్పుడప్పుడు వినుంటారు, మనకి తత్వంలో ఒక మాట అంటారు, వాడికి రంధ్రాన్వేషణ అలవాటు రా అంటారు. ఈ రంధ్రాన్వేషణము అలవాటు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అసలు జీవితంలో వేదాంత తత్వం అంతా ఒక్క మాటలో ఉంటుంది. వాడి జీవితమంతా రంధ్రాన్వేషణమే. వాడు అమ్మ కడుపులో చీకట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళడానికి రంధ్రాన్ని వెతుక్కున్నాడు. వాడు రంధ్రం వెతుక్కుని బయటికి వచ్చాడు. బయటికి వచ్చాక అప్పటి వరకు అమ్మ కడుపులోకి ఆహా అమ్మ తిన్న ఆహారం ఈ శిశువు కడుపులోకి నాభిగొట్టం ద్వారా వెళ్ళింది. ఆ గర్భం మూసుకుంది, ఆ కన్నం మూసుకుంది. కొంచెం పెద్ద వయసు రాకుండా పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కడున్నారో అక్కడే మలమూత్ర విసర్జన చేస్తారు. కొంచెం పెద్దవాడయ్యాక సౌజ్ఞ చేస్తాడు, నాకు మూత్ర విసర్జన చేయవలసిన అవసరం ఉందని. అమ్మ చేయి పట్టుకుని తీసుకెడుతుంది మరుగుదొడ్లోకి. తీసుకెళ్ళి ఏదో వాడికి వేసినటువంటి ఆ వస్త్రం దింపేయగానే వాడు ఇక్కడి నుంచి నేను మూత్ర విసర్జన చేస్తున్నాను అని తెలుసుకుంటాడు. అప్పటి వరకు సంవరణీ కండరములు సడలిపోకుండా నిలబెట్టడం అలవాటు అవుతుంది. తర్వాత నీ చెప్పక్కర్లేదు, యవ్వనం వచ్చిన తరువాత రంధ్రాన్వేషణమే మనిషి యొక్క ప్రవృత్తి. అంతకన్నా నేను పవిత్రమైన సభలలో విచారణ చేయకూడదు. ఆ తర్వాత సంస్కృతి సంస్కారము అని రెండు మాటలు లోపిస్తే ఎంతటి మహాపురుషులలోనైనా రంధ్రాన్వేషణమే ప్రవృత్తి. ఓ ఉద్యోగం చేస్తే డబ్బిచ్చేది ఎందుకు అంటే రంధ్రాన్వేషణ చేసినందుకే డబ్బిస్తాడు. ఇది బాగానే ఉందా బాగాలేదా, ఎక్కడ ఏ తప్పు ఉంది, వెతికి పట్టుకున్నందుకే ఇది. ఇల్లు కట్టుకున్నాడు, ఓ రంధ్రం పెట్టాలి, భూమిలో శంకుస్థాపన చెయ్యాలి. ఏది చేయనివ్వండి, రంధ్రాన్వేషణమే. అందుకే అసలు మనుష్య జీవితమేమి రంధ్రాన్వేషణము, అది వాడి నైజం, అది వాడి ప్రవృత్తి. ఈ మాట ఎందుకన్నారో తెలుసా? ఇది చిట్ట చివరి వరకు నిలబడిపోవాలి అని. చిట్ట చివరి వరకు రంధ్రాన్వేషణము అన్న బుద్ధి ఎవరివెందు నిలబడుతుందో వాడు తరించిపోయాడని గుర్తు. ఎందుకంటే బ్రతికి ఉన్నంతకాలము తొమ్మిది రంధ్రములు పనిచేస్తుంటాయి. రెండు కళ్ళు, రెండు ముక్కులు, రెండు చెవి కన్నాలు ఆరు, నోరు ఏడు, మలద్వారం ఎనిమిది, మూత్రద్వారము తొమ్మిది. ఈ తొమ్మిది రంధ్రాల్లోంచి శరీరంలో ఎప్పుడు ఎక్కడ ఏది బయటికి వెళ్ళాలో అది బయటికి వెళ్ళడానికి, ఏది లోపలికి వెళ్ళాలో అది లోపలికి వెళ్ళడానికి, పుచ్చుకోవడానికి జీవుడు ఈ తొమ్మిది రంధ్రాల్ని సక్రమంగా వినియోగించుకుని పది రకాలైన వాయువుల్ని లోపల కుంభించగలిగిన శక్తితో ఉంటే ఉన్నాడని గుర్తు.
ప్రాణ అపాన వ్యాన భుదాన సమాన నాగ కూర్మ క్రుకర ధనంజయ దేవదత్త వలది పది వాయువులు. ఈ పది వాయువులు లోపలికి వెడుతుంటాయి. ఒకసారి ఊపిరి పీలిస్తే అది పది వాయువులు అవుతుంది అని శాస్త్రం. ఆ లోపలికి వెళ్ళినటువంటి పది వాయువులు ఈ తోలు తిత్తిలో నిలబడాలి. ఈ తిత్తికి 9 కన్నాలు, ఈ 9 కన్నాలు ఉన్నటువంటి పిప్పి ఈ తిత్తిలో ఈ 9 రకాల వాయువులు కుంభింపబడి ఉంటాయి. ఈ ఉన్నటువంటి వాయువులు చిట్ట చివర మూట కట్టుకుని సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోయేటప్పుడు రంధ్రాన్వేషణం చేస్తుంది, నేను ఏ రంధ్రంలోంచి బయటికి వెళ్ళాలి అని. అక్కడ మనుష్య జన్మని ఎలా వాడుకున్నాడన్న దాన్ని పరమేశ్వరుడు చూస్తాడు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈశ్వరుడు ఎప్పుడూ మనుష్య జన్మ యొక్క పునర్జన్మ యందు వీలు పెట్టడు. పునర్జన్మ ఏది? మనుష్య జన్మలో పునర్జన్మ నిర్ణయించుకునేది మనుష్యుడే. నేనేమవ్వాలి? నేనే నిర్ణయించుకుంటాను. నా కర్మల చేత నేనే నిర్ణయించుకుంటాను. నేను నిర్ణయించుకోనిది పరమేశ్వరుడు ఇవ్వడు. ఎందుకో తెలుసా? అక్కడే వాసన అన్న మాట వస్తుంది. అది వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే, తమాషా మనస్సు శరీరంలోంచి ఉద్గతమై బయటికి వెళ్ళడానికి వాడు బాగా శాస్త్రాన్ని పట్టుకున్నవాడు, గురువుగారి పాదములను సేవించినటువంటి వాడు, భగవంతుణ్ణి గట్టిగా పట్టుకున్నవాడైతే వాడు ఊర్ధముఖ చలనం చేస్తాడు. పైకొచ్చి ఈ మాడు దగ్గరికి వచ్చేటప్పటికే ఒక కన్న ఉంటుందండి, మూత వేసి ఉంచుతాడు ఈశ్వరుడు. ఆ మూత వేసి ఉన్నటువంటి కన్నాన్ని బద్దలు కొడతాడు, బద్దలు కొట్టి పైకి నిర్గమిస్తాడు. అది బ్రహ్మరంధ్రము అంటారు. ఆ బ్రహ్మరంధ్రాన్ని ముట్టుకోకూడదు, దాన్ని తట్టకూడదు. కాబట్టే తల మీద కొట్టకండి, మాడు మీద కొట్టకండి అన్న మాట మనకి సంప్రదాయంలో అక్కడి నుంచి వచ్చింది. అందుకే మీరు మహాత్ములైనటువంటి వారి జీవితాలు చూడండి, వాళ్ళు పంచాంగంలో ముహూర్తం కూడా పెట్టుకున్నారు. నేను ఇప్పుడు వెళ్ళిపోతానండి. వివేకానందుడు శిష్యుణ్ణి పంచాంగం తీసుకురమ్మని తాను వెళ్ళిపోయేటటువంటి సమయాన్ని పంచాంగంలో ఎర్రసిరాతో గీత గీశాడు. ఆ సమయానికి శరీరంలో ఉండేటటువంటి వాయువుని పైకి తీసుకొచ్చి ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మరంధ్రాన్ని బద్దలగొట్టి ఈ ఇక్కడి నుంచి నిర్గమిస్తారు పైకి. ఇక్కడ చిట్లుతుంది, చిట్లు పైకి వెళ్ళిపోతారు. అలా ఎవడు వెళ్ళిపోయాడో 11వ రంధ్రంలోంచి వాడు ఇక మళ్ళీ శరీరంలోకి రాడు. అలా వెళ్ళలేని వాడు ఏం చేస్తాడంటే దొంగదారుల్లో వెళతాడు. దొంగదారులంటే అధోముఖంగా వెళ్ళాడు అని గుర్తు. ఇలా వెళ్ళలేదు. రాజద్వారే రాజగృహే అంటారు. ఎప్పుడైనా మిత్రుడింటికి కానీ గురువుగారింటికి కానీ దేవాలయానికి కానీ వెడితే పెరటి ఇంటి త్రోవలోంచి వెళ్ళకూడదు. పెరటి సందులోంచి వెళ్ళాడు అంటే వాడు శత్రువు అని గుర్తు. రాజద్వారంలోంచి వెళ్ళాలి. రాజద్వారంలోంచి వెళ్ళాడు అంటే మిత్రుడని గుర్తు. ఇలా వెళ్ళిపోయాడు అంటే పరమేశ్వరుడికి మిత్రుడు, కాబట్టి ఇక రాడు అని గుర్తు. ఆ సంస్కారమును పొందగలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ఏ ఇతర ప్రాణి 11వ రంధ్రాన్ని తెరిచి పైకి వెళ్ళలేదు. ఒక్క మనుష్యుడే వెడతాడు సాధన చేత. జీవించి ఉన్న కాలంలో భగవంతుణ్ణి పరమభక్తితో పట్టుకున్న కారణం చేత అంత్యమునందు ఊర్ధముఖ చలనం చేసి 11వ రంధ్రాన్ని తెరుచుకుంటాడు. అలా వెళ్ళలేదు అనుకోండి, అలా వెళ్ళలేదు అంటే దాని అర్థం ఏమిటంటే ఆర్తచింత కానీ రౌద్రచింత కానీ ఉన్నాయి అని గుర్తు. ఆర్తచింత అంటే ఎక్కడో భార్య మీదో బిడ్డల మీదో పొలాల మీదో ధనం మీదో దేని మీదో బుద్ధి ఉండిపోయింది. అలా ఉండిపోయినప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది. మనసు కదలికలు దేని మీద ఆధారపడతాయంటే ఊపిరి యొక్క వేగం మీద ఆధారపడతాయి. అందుకే కోపంగా ఉన్న ఒక కోరిక తీరుతున్న భోగం అనుభవించిన ఊపిరి వేగం ఎక్కువగా ఉంటుంది. ఆ వేగమునందు మనసు బాగా కదులుతుంది. మనసుని నిలబెట్టాలనుకోండి, ప్రాణాయామం చేసి ఊపిరిని పీల్చడం విడిచిపెట్టడం బాగా నియంత్రించాలి. నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. అందుకే పూజకి కూర్చున్నప్పుడు మొదట ప్రాణాయామం ఎందుకు, ముక్కు పట్టుకోవడానికి కాదు, ప్రాణాయామం ఎందుకు చేయిస్తారు అంటే ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రిస్తే మనసు యొక్క వేగము నియంత్రింపబడి నిలబడుతుంది. నిలబడితే అది భగవంతుడికి ఉపచారం చేస్తుంది. దాన్ని ఈశ్వరుడు పుచ్చుకుంటాడు.
మనసు లేని ఉపచారాన్ని పరమేశ్వరుడు పుచ్చుకోడు. అది అందుకని ఊపిరి ఎందు కదులుతుంది. ఆఖరి ఊపిరి తీసినదైనా కావచ్చు, విడిచిపెట్టినదైనా కావచ్చు. తీసి విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టి తీకపోవచ్చు, రెండిటిలో ఏదైనా కావచ్చు మృత్యువు. ఆఖరి ఊపిరి ఎందు ఆఖరి కదలికలో మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. వాసన అన్న మాటకి ముందు రుచి అన్న మాట ఉంటుంది. ఇది మిగిలిన వాటికి ఉండదు, ఒక్క మనుష్యనికే. రుచి వాసన ఈ రెండు మనిషిని వేధిస్తాయి. రుచి అంటే దానికి ఊహాజనితమైన మాట ఒకటి చెప్పారనుకోండి, దానికి తెలియదు ఆ సుఖం అలా ఉంటుంది. అంటే దానికి ఏం తెలియదు. నేను నా జీవితంలో ఎప్పుడు ఉయ్యాలా ఎక్కలేదు అనుకోండి, ఉయ్యాలా అని కడతారు. ఒక కొమ్మకి రెండు తాళ్ళు వేస్తారు, కింద పలక పెడతారు. ఆ పలక మీద కూర్చుంటే వెనక నుంచి ఎవరైనా ఊపితే అలా ఊగుతుంటే కాళ్ళు తగలకుండా భూమికి ఎంత బాగుంటుందో అన్నారనుకోండి. ఏమిటో ఏమిటి అలా కూర్చోనేటి తాళ్ళు కట్టుకుని ఊగితే బాగుండడం ఏమిటి అంటుంది, దానికి తెలియదు. రుచి ఒకసారి ఉయ్యాలా ఎక్కించారనుకోండి, వాసన లోపల పట్టుకుంటుంది. సూపర్ ఇంపోజిషన్ అంటారు ఇంగ్లీష్లో. పూర్వం ఉండేవి టేప్ రికార్డర్ క్యాసెట్స్, ఏదో నాకు కావలసిన ఓ పాట చేయించుకొని దాని మీద మళ్ళీ ఇంకో పాట చేయిస్తే ఈ పాట చెరిగిపోయి ఆ పాట ముద్రణ పొందుతుందని. అలా మనసు ఏం చేస్తుందంటే పట్టుకుంటుంది. దానికి బాగా నచ్చింది అనుకోండి, ఉయ్యాలా ఊగడం దానికి నచ్చింది అనుకోండి, అది వాసన అవుతుంది, లోపల పట్టుకుంటుంది. రుచి ఓసారి ఉయ్యాలెక్కింది, వాసన పట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే మన ఇంట్లో కూడా ఉయ్యాలా కావాలి. అలాగని మన ఇంట్లో వీధిలో ఉన్న చెట్టుకు ఉయ్యాలా వేసామనుకోండి, సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చి సంధ్యావందనం చేసుకుని నేను ఉయ్యాలా ఊగాను అనుకోండి, దీనికి ఏమైనా బుర్ర ఉందా అనుకోరు. ఏమిటి అస్తమానం రోజు చెట్టు కింద ఉయ్యాలా ఊగుతుంటాడు, ఏమిటి తాడు కట్టుకుని అనుకుంటారు, ఎవరికీ కనపడకూడదు. కానీ నేను ఉయ్యాలా ఊగాలి. పోను అక్కడితో పోతుందా, మా ఆవిడతో కలిసి ఊగాలి. ఇప్పుడు ఎలా లోపల దాని గురించి అన్వేషణ మొదలవుతుంది బుద్ధిస్థానంలో, ఎలా చెయ్యాలి. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద దూలానికి రెండు తాళ్ళు వేసి ఇనప గొలుసులు ఓ కొయ్య బల్ల బిగించుకుంటాడు. ఇప్పుడు అది ఎక్కి కూర్చుని ఉయ్యాలా ఊగుతూ ఏదో చేతులు ఇలా పట్టుకుని నొక్కితే బోల్డ్ అన్ని కనపడే సాధన ఓటు వచ్చేసింది కదా, అది పెట్టుకుని చక్కగా అలా ఊగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఊగడం దానిలో ఉన్న హాయిని పట్టుకుంటుంది, పట్టుకుని లోపల నమోదు చేస్తుంది, దాన్ని వాసన అంటారు. ఈ వాసనలలో దానికి బాగా ఇష్టమైనదేదో దాన్ని ఆఖరిసారి ఊపిరి తీసినప్పుడు ఆఖరి కదలికలో మనసు పట్టుకుంటుంది, పట్టుకుని వెళ్ళిపోతుంది. ఏది పట్టుకుని వెళ్ళిపోయిందో దానికి అనుగుణమైన పునర్జన్మ ఇస్తాడు పరమేశ్వరుడు. తానేం జోక్యం చేసుకోడు, ఆఖరిన నీ మనసుతో ఏది స్మరించావు ఆయన పట్టగలడు. ఎందుకో తెలిసి ఆయన చిత్రగుప్తుడు, చిత్రంగా ఇక్కడ కూర్చొని గుప్తంగా రాస్తాడు. నీవు ఏ కోరికతో వెళ్ళిపోయావో ఆఖరిన మనసు దేన్ని పట్టుకుందో దాన్ని ఆయన పట్టుకుంటాడు. ఏమిరా నీకు మనుష్య శరీరం ఇచ్చాను, నువ్వు దేన్ని పట్టుకున్నావు ఆఖరిన, పొలాలు పట్టుకున్నావు. నా పొలం ఏమైపోతుందో అని పట్టుకున్నావు. కాబట్టి విషక్రిమివి కా, పొలంలో తిరగాలంటే నా పొలం ఏమైపోతుందో అంటే ఎవడైనా వస్తే వాడిని కరవాలి, వాడికి అనుకూలమైన వాడంటే ఊరుకోవాలి. అందుకని ఓ పావు చేసి ఓ పుట్టలో ఉంచుతాడు. ఏ అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆర్తచింత అంటారు, కోరికలతో వెళ్ళిపోయినా తల పగిలిపోతేనే మళ్ళీ శరీరం వదులుతాడు. రౌద్రచింతతో వెళ్ళిపోతాడు ఒక్కొక్కడు. వెళ్ళిపోయేటప్పుడు ఫలానా వాడి మీద కక్ష, వాడు ఉండిపోయాడు, వాడికి ఏం అవ్వలేదు, నేను వెళ్ళిపోతున్నానన్న బెంగతో వెళ్ళిపోతాడు. అప్పుడు రౌద్రచింత, వాణ్ణేదో చెయ్యాలనుకున్నాడు కాబట్టి విషక్రిమిగానే వస్తాడు. తేలో జెర్రో పాము మండ్రకప్పో ఏదో అయ్యి వస్తాడు. ఆ పిచ్చి ఎప్పుడు విరుగుతుందంటే మరుడు జన్మలో తల పదలు కొడతాడు. ఓ పాము కనపడింది అనుకోండి తలవేపు కొట్టేస్తాడు, కొట్టినప్పుడు తల పగిలిపోతుంది. ఆ తల పగిలిపోయినప్పుడు కర్రలతో కొట్టి చంపేసినప్పుడు ఈ వెనక ఉన్న చింత పోతుంది. కానీ మనుష్య శరీరం ఇవ్వరు. చేసుకున్నటువంటి పాపాలు అనుభవించడానికి కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ కిందకు పంపించేస్తాడు. పిరియక్కులుగా కానీ స్థావరంగా కానీ జంగమంగా కానీ వెళ్ళిపోతాడు. స్థావరము అంటే ఇక కదల లేకుండానే ఉంటాడు. ఓ చెట్టు ఉందనుకోండి, అదేమి ఓ మేక వచ్చేస్తోంది తినేస్తోందని తెలిసినా అదేమి పక్కకి వెళ్ళలేదు, అలాగే ఉండాలంతే భూమిలో. దాన్ని స్థావరములు అంటారు.
జంగమములు అంటే కదులుతాయి. ఏదో మేక, గొర్రె, కుక్క, పిల్లి, నంది పిల్లి ఇలాంటివన్నీ కూడా జంగమములు. స్థావర జంగమాల రెండిటిలో కర్మ చేసే అధికారం లేని ప్రాణిగా వెళ్ళిపోతాడు. అంటే శాస్త్రము, గురువు ఈ రెండిటితో సంబంధం ఉండదు. ఇంకా శాస్త్రం చదవడం, వినడం సాధ్యం కాదు, కర్మ చెయ్యడం సాధ్యం కాదు. ఈ రెండూ లేకుండా ఇంకేముంటుంది? షడూర్ములు అని ఉంటాయి, ఆరు ఊర్ములు, అవి అనుభవిస్తూ ఉంటాయి. ఏమిటవి అంటే జననము, మరణము, ఆకలి, దప్పిక, సుఖము, దుఃఖము, లేదా జర, మరణము. ఈ ఆరిటిని కలిపి షడూర్ములు అంటారు. జననము, పుడుతుందో కుక్క, అది పుట్టింది. మరణము, ఏదో ఒకనాడు చచ్చిపోతుంది. దానికి ఆకలి, ఆకలి వేస్తూ ఉంటుంది. వేసినప్పుడల్లా ఏదో ఒకటి వెతుక్కుంటుంది, తింటుంది. అది ఎలా తింటున్నాను అన్నదాంతో దానికేం సంబంధం ఉండదు. అందుకే దానికి పాపము, పుణ్యము రెండు ఉండవు. అది ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందంటే, ఏదో ఒక కుక్క ఒక ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుణ్ణి కరిచేయడం వల్ల ఆయన చచ్చిపోయాడు అనుకోండి, ఇప్పుడు కుక్కకి బ్రహ్మహత్యా దోషం వచ్చిందా అంటే రాదు. ఎందుకంటే అసలు దానికి కర్మాధికారం లేదు. మరి బ్రహ్మహత్యా దోషం దానికి వేస్తే ఆ కుక్కకి పుణ్యం చేసే అవకాశం కూడా ఇవ్వాలి. రెండూ లేవు దానికి. మరి అది ఏం చేస్తూ ఉంటుంది? ఇంతే ఈ షడూర్ములు అనుభవిస్తూ ఉంటుంది. ఆకలి, దప్పిక, జననము, మరణము, శోకము, మోహము, ఏడుస్తూ ఉంటుంది. ఎవడో కర్రటి కొడతాడు, చిచ్చి చిచ్చి, ఇంకెప్పుడు తినకూడదు అనుకుంటే దూరంగా పోతుంది, పడుకుంటుంది. ఎంతసేపు? కుక్క బుద్ధి అంటారు కదా, ఓ 5 నిమిషాలు. మోహము, ఏదో ఇంకా మనకన్నా చాలా నయమని చెప్పాలి. నేను అలా అన్నాను కఠినంగానే మీరు మలోలా అనుకోకూడదు. మీలాంటి పవిత్రమైన వ్యక్తులను ఉద్దేశించి కాదు, నాబోటి వాడిని ఉద్దేశించి నేను చెప్పింది. ఎందుచేత అంటే దానికి కామము కాలమునందు, ఒక ఋతువునందు మాత్రమే ఉంటుంది. ఋతువుతో సంబంధం లేకుండా 365 రోజుల కామం ఉండదు. మనుష్యుడు అలా కాదు, 365 రోజులు కాలిపోతూనే ఉంటాడు కామంతో. కాబట్టి దానికి శోకము, మోహము ఈ ఆరిటిలోనే తిరుగుతుంది. మనుష్య ప్రాణి అలా కాదు. ఇప్పుడు మనుష్య ప్రాణిగా మళ్ళీ పునర్జన్మ పొందాడనుకోండి, పుణ్యం చాలా చేసి, అప్పుడు వాసనా బలాన్ని తీసుకెడతాడు. వాసనాబలం అంటే ఒక్కొక్కడికి చూడండి. అందుకే అన్నప్రాశన చేసేటప్పుడు ఏం చేస్తారంటే, వీడికి అన్నం పెడుతున్నాం, వీడు అన్నం తిని బలం పొందుతాడు. ఇప్పుడు ఈ బలం పొందినటువంటి శరీరంతో వీడు ఏం చేయబోతున్నాడు? అసలు వీడి వాసనాబలం ఏమిటి? వీడు ఏం చేస్తాడు రాబోయే రోజుల్లో అన్నది గమనించడానికి ఓ భగవద్గీత పెడతారు, డబ్బులు పెడతారు, బంగారం పెడతారు, ఏదో అక్కడ వెండి సామాను పెడతారు, ఇలా కొన్ని సామాన్లు పెట్టి పిల్లాన్ని దూరంగా విడిచిపెడతారు. వాడు పాకుతూ పాకుతూ వెళుతుంటే తల్లిదండ్రులకి పెద్ద ఆందోళన, వీడు ఏం ముట్టుకుంటాడో అని. వాడు వెళ్ళి 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 బంగారం ముట్టుకున్నాడు అనుకోండి, వాడికి బంగారం మీద విపరీతమైన తాదాత్మ్యత ఉంటుంది. వాడు ఆకర్షింపబడ్డాడు, లోపల వాసనాబలం ఉంది, గత జన్మలో వాసన తెచ్చాడు కాబట్టి వీడు బంగారం కోసం ఏమైనా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు బంగారం ముట్టుకున్నాడంటే వాడికి చిన్నప్పటి నుంచి రామాయణం చెప్పాలి, అది విరుగుతుంది. అప్పుడు ఒక్కొక్కటి విరగడానికి ఒక్కొక్కటి ఉంటుంది. మురికి నీళ్లలో ఇండి బిగించయ్యాలి. వాడు భగవద్గీత పట్టుకున్నాడు అనుకోండి, అమ్మయ్య మా వాడు భగవద్గీత పట్టుకున్నాడని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసి వదిలేయకూడదు. వాడిని మంచి గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళడం, రోజు ఇంట్లో భగవద్గీత వినిపించడం చెయ్యాలి. అది వృద్ధిలోకి రావడానికి బీజము బద్దలై చెట్టు కావాలి, దానికి అవకాశం ఇవ్వాలి. ఆ వాసనా బలం అన్నది లోపల ఉంటుంది. అందుకే మీరు చూడండి, కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎవరూ చెప్పక్కర్లేదు, ఏదో సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం అన్నారు అనుకోండి, వాడు తప్పట్లు కొడతాడు. వాడికి తప్పట్లు కొట్టు, నాన్న భజన చెయ్యి అని మీరేం చెప్పక్కర్లేదు. చెప్పకుండా వాడు ఆ నామం చెప్తే తప్పట్లు కొడతాడు. ఇంకొక్కడు మీరు అలా నామం చెప్తుంటే తప్పట్లు కొడుతూ చిందులేస్తాడు. ఒక్కొక్కడు చిన్నతనంలో ఒక్కొక్క మూర్తి వంక చూసి అలా తాదాత్మ్యతతో చూస్తూ ఉంటాడు. ఎవడు చిన్నతనం నుంచి అలా చూస్తున్నాడో వాడికి వాసనాబలం కిందటి జన్మలోది తెచ్చాడు వాడు. అందుకే ఇప్పటికీ మీరు చూడండి, చాలా చిన్న వయసులో వాడికి రాగాలన్నీ తెలిసిపోయాయి అంటారు. అది ఎక్కడదంటే కిందటి జన్మలో సంగీతంలో ఉన్నటువంటి తాదాత్మ్యత, ఆ వాసన వాడికి ముట్టుకోగానే వస్తుంది. ఒక్కొక్కరికి చూడండి, భాగవతం పద్యాలు ఓసారి వింటే చాలు వచ్చేస్తాయి. ఎక్కడదంటే గత జన్మలో ఆయన భాగవతం అలా చదివాడు, అన్ని పద్యాలు ధారణ చేశాడు. ఆయనకి పోతనగారన్నా భాగవతం అన్నా అంత ప్రీతి. ఏ వాసన మనసు ఆకర్ణ పట్టుకుందో
ఆ వాసనకి అనుగుణమైన పునర్జన్మనిస్తాడు. ఒక్కొక్కడు వెళ్ళిపోతున్నప్పుడు ఆఖరి ఊపిరిలో అప్పా ఏమి రామాయణం రా, ఏమి రామచంద్ర ప్రభురా, ఏమి సీతమ్మ తల్లిరా అని ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఈశ్వరుడు వాడు సాధనని ఇంకా కొనసాగించడానికి వీలుగా మహాపండితుడు కడుపున కొడుకుగా పుట్టిస్తాడు. ఎందుకని పుడుతూనే గురువు మహావిద్వాంసుడు దొరికాడు. ఇప్పుడు అతనికి ధర్మమునందు అనురక్తి పెరుగుతుంది. ఆ అనుష్ఠాన బలం చేత జనన మరణ చక్రము నుండి విడుదల పొందుతాడు. ఇది ఎవరి యందు సాధ్యము అంటే ఒక్క మనుష్య జన్మ యందు. ఈ వాసన అన్ని వేళలా మంచివే ఉండవు, ఒక్కొక్క దాంట్లో చెడు వాసన కూడా ఉంటుంది. ఇన్ని మంచి ఉండనివ్వండి, ఒక్క చెడు వాసన ఉందనుకోండి. చెడు వాసన అంటే నా ఉద్దేశం ముక్కుతో పీల్చేది కాదు, గత జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి వాసనలలో ఒక్కటి ప్రమాదకరమైన ఆలోచన ఒకటి ఉందనుకోండి, అన్నీ ఆయనకి ప్రీతే, కానీ ఆయనకి ధనమునందు విశేషమైనటువంటి అపేక్ష. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆయన తనని తాను సంస్కరించుకోకపోతే జ్ఞాన కలునిలోని శారదయువులే. మీరు అక్కడ తాంబూలం పెడితే తప్ప ఆయన ఏం చెప్పడం, మీరు ఎంత ఇస్తారో చెప్తే తప్ప ఆయన సభకి రాడు. ఏమిటి ఉపయోగం, ఇప్పుడు అమ్ముకోవడానికి అదో వస్తువు అయింది, తాంబూలం పుచ్చుకోండి తప్పేం లేదు, నేను కాదంటలేదు. వాళ్ళు సంతోషంగా ఓ 1000 ఇచ్చారండి నేను పుచ్చుకున్నానండి, నేనేం తప్పట్టట్లేదు, 10,000 ఇస్తే రామాయణం చెప్తానందని అనుకోండి, చాలా ప్రమాదం అది. అప్పుడు ఏమైంది, రామాయణం తెలుసు కానీ డబ్బు కోసం రామాయణం తప్ప రామాయణం ధర్మం కోసం కాకుండా పోయింది. ఇలా ఒక్క వాసన చాలు మిగిలిన ఉన్న మంచి గుణాలని పాడు చేస్తుంది. దీన్ని ఎవరు పోగొడతారు అంటే, మళ్ళీ దాన్ని చెప్పవలసింది ఎవరికి చెప్పాలంటే భగవంతుడికి చెప్పాలి, దాన్నే శరణాగతి అంటారు. నువ్వు గెలిస్తే మంచిదే. వాసనాబలం దేని చేత పోతుంది అంటే మహాపురుషుల యొక్క స్పర్శ చేత పోతుంది. పెద్దలతో కలిసి తిరిగితే ఆ ఉన్నటువంటి దోషం పోతుంది, చిచ్చి నేను ఇలా బతకూడదు అన్న బుద్ధి ఏర్పడిపోతుంది. రామకృష్ణ పరమహంస అంటారు, ఏనుక్కి ఒక లక్షణం ఉంటుంది, అది నడిచి వెళ్ళిపోతుంది అనుకోండి, ఇలా చెయ్యెత్తి ఆ తొండం ఎత్తి ఓ జాజి తీగ పీకుతుంది, ఇలా ముందుకెళ్ళి అక్కడ వేసి ఉన్నటువంటి ఓ చెట్టు కొమ్మ కిందకు వంచేస్తుంది, అలా విడుతూ అక్కడే పెట్టుకున్నటువంటి అరటిపళ్ళ అత్తలాలు అమ్ముతున్నటువంటి దుకాణంలోంచి అత్తలను తీసి నోట్లో పడేసుకుంటుంది. అదే పక్కన మావటి విడుతూ అంకుశం పట్టుకున్నాడు అనుకోండి, అది ఇలా తొండం ఎత్తబోతున్నప్పుడల్లా ఇలా అన్నాడు అనుకోండి, కిందకి దించేసి ఊపుతుంది తప్ప దేన్ని పాడు చేయదు. పక్కన అంకుశం ఉన్న మావటి ఉంటే తొండం దింపేసిన ఏనుగులా మహాపురుషులతో కలిసి తిరిగిన సాంగత్య బలం చేత నీలో ఉన్న దుర్మార్గమైనటువంటి వాసనా బలము పాడవకుండా రక్షింపబడతాం. అది ఉద్భుతం అవదు, అవడానికి ఒక అభిమానం అడ్డొస్తుంది. నేను ఫలానా గురువుగారి శిష్యుణ్ణి, ఆయన నడవడ ఎలా ఉంటుంది, ఆయన ఎలా ప్రవర్తిస్తారు, అటువంటి ఆయనకి శిష్యుడిగా ఉండి నేను ఇలా ఉండొచ్చా, నేను ఇలా ఉండకూడదు, నేను మార్పు చెందాలి అని ఏ దుష్కర్మ చెయ్యడానికి ప్రయత్నిస్తాడో వాసనాబలంతో, ఆ వాసనాబలం మహాత్ముల యొక్క సంగము చేత విరుగుతుంది. ఇది ఇతర ప్రాణులకు ఎక్కడుంది, ఉండదు. ఒక మహాత్ముడి ఇంట్లో కుక్క అంత మాత్రం చేత సంగం ఉందని చెప్పి దానికి ఏమైనా వస్తుందా, త్రివేణి సంగమంలో మొసలి దానికి ఏమైనా స్నాన ఫలితం వస్తుందా, ఎవడు కాలెడతాడు లాగేద్దామని చూస్తుంటుంది, దానికి ఉండదు ఆ సంగం వల్ల ఉండేటటువంటి ప్రయోజనం ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది. అందుచేతనే మనుష్య ప్రాణి తరించగలడు, వాసనాబలాన్ని పోగొట్టుకోగలడు. మనకి భాగవతంలో ఒక లీల, చాలా చిన్న లీల, ఇది ఒక మంచి లేగవినుడెంతయు నొప్పెడు నంచుడాసి తత్పదములు తోకయన్ బిగియగట్టి చలంగి వెలంగి మానిచో జదిగ నొక్క పెట్టుకుని చంపె కుమారుడు లేగ రొక్కసిన్ గుదులు కొనంగ బాలకులు కోయని అర్వన కర్వలీలతో ఉన్నంటారు పోతన గారు. ఒక ఆవు దూడ, దూడ నోటికి బుట్ట వేస్తారు, ఎందుకని అంటే దూడకు లక్షణం ఉంటుంది రుచి, అది కనపడ్డవన్నీ వెతుకుతుంది, మట్టికి వాసన ఉంటుంది, మట్టి తింటుంది, మట్టి తింటే కడుపులో ఏలుగు పాములు పెరుగుతాయి, పెరిగితే చనిపోతుంది దూడ, అందుకే బుట్ట వేసేస్తారు. రుచి వాసన ఈ రెండింటి నుంచి రక్షించడానికి, ఆ రుచి నుంచి రక్షించడానికి ఆవు దూడకి బుట్ట,
వాసన, వెలగపండు వాసన ఎవ్వరూ ఆపలేరు. అందుకే ఒకసారి కపిద్ధ వృక్ష రూపంలో రాక్షసుడు వస్తాడు, ఆవుదూడ రూపంలో వస్తాడు. ఈ రెండిటినీ ఎవరు చంపుతారంటే కృష్ణుడు చంపుతాడు. అంటే భగవంతుడి పాదముల దగ్గరికి వెళ్ళి ఎవడు శరణాగతి చేసి ఈశ్వరా నేను ఈ దుర్గుణం నుంచి బయటపడలేకపోతున్నానన్న విషయాన్ని అరమరిక లేకుండా త్రికరణ శుద్ధిగా మనసు విప్పి మాట్లాడి చెప్పుకుంటాడో వాడి విషయంలో పరమేశ్వరుడు జోక్యం చేసుకుని ఆ దుర్గుణం నుంచి వాడిని పైకెత్తుతాడు. అలా చెప్పుకోవడం శరణాగతి తప్ప ఊరికే చేతులు కట్టుకుని శ్లోకాలు చెప్పడం శరణాగతి కాదు. దూర్జటి చేశాడు కాళహస్తీశ్వరుడి దగ్గర దేవాలయాలు అవిని అంటూ. ఆయన ఎవరో వచ్చేట ఉపన్యాసానికి ఎడదామంటుంది, అలా వస్తుంటాడు ఆయన చెప్తుంటాడు, ఆయనకి ఆయన పనే పాడా, హాయిగా టీవీ చూద్దాం అంటూ అప్పటికప్పుడు లొంగినట్టు ఉంటుంది, అప్పటికప్పుడు తిరగబడుతోంది. ఈశ్వర దీన్ని త్రుళ్ళ నచ్చవే, ఈ మనసుని నువ్వే లొంగ తీసుకోవయా, లొంగ తీసుకుని నేను సక్రమ మార్గంలో ఉండేటట్టు చెయ్యి అన్నాడు. అంటే తనకున్నటువంటి దుర్గుణములను పరమేశ్వరుడి దగ్గర మనసు విప్పి చెప్పి ఈశ్వరుడి యొక్క జోక్యాన్ని అభ్యర్థించి ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత తన యొక్క దుర్గుణముల నుండి తాను బయటపడడం కోసం చేసేటటువంటి ప్రార్థనకు శరణాగతి అని పేరు. అటువంటి శరణాగతి చేసి వాసనాబలం నుంచి పైకొస్తాడు, లేదు సాధన చేత పైకొస్తాడు. అరే నేను ఎందుకు చెయ్యాలి ఇలాంటి పని, ఎంతమంది పాడైపోయారు, గురువుగారు చెప్పిన ఒక్క మాట చాలు మారిపోవాలి అనేటటువంటి ఆర్ద్రత హృదయమునందు కలగాలి తప్ప ఒకసారి ఆర్ద్రత కలిగిందా అంతే, ఆ మార్పు వచ్చేస్తుంది. భూమిలో తడి ఉందా, అందులో వేపగింజ వేశారా జామగింజ వేశారా మావిడి టెంక వేశారా సంబంధం ఉండదు, మొక్క వచ్చేస్తుంది. అసలు అది భూమి కాదు, అది ఇనప పళ్ళెం, దాని మీద ఏ గింజ వేస్తే ప్రత్యుత్పత్తి ఎందుకు వస్తుంది, అందులోంచి అంకురం రాదు. ఆర్ద్రత ఉందనుకోండి, రామకృష్ణ పరమహంస అంటూ ఉంటారు, మేకు తీసుకెళ్ళి ఇనపదూలంలో కొట్టారనుకోండి మేకు వంగిపోతుంది తప్ప మేకు వెళ్ళదు. గోడకి గుళ్ళతనం ఉంటే మేకు ఎడుతుంది, లేనినాడు ఎందుకు ఎడుతుంది. అసలు మనసులో ఆర్ద్రత అన్నది కొంత ఉందనుకోండి, గురువు గారి ఒక్క మాట చాలు జీవితం మారిపోవడానికి. అందుకే భగవాన్ రమణులు అంటుండేవారు, మిగిలినటువంటి జంతువులు అరణ్యంలో ఎన్నో అరుస్తూ ఉంటాయి, అరుపులకి ప్రాధాన్యత ఏముంటుంది, అది అడవి కాబట్టి అరుస్తాయి. సింహం అలా కాదు, వచ్చి ఒక పెద్ద గర్జన చేస్తుంది, సింహ గర్జన విన్నాయా మిగిలిన జంతువులన్నీ పారిపోతాయి. అన్ని జంతువులు పారిపోవడానికి సింహము యొక్క గర్జన ఎటువంటిదో గురువుగారి యొక్క మాట అటువంటి. వారు నా గురువు అన్న నమ్మకం నీకుంటే గురువు, తప్ప నేను గురువుని అని నేను మెళ్ళో ఓ బోర్డిట్టు కూర్చున్నాను అనుకోండి, నా మాట ఎందుకు పనికొస్తుంది, పనికిరాదు. నేను గురువునా గురువుని కానా అన్నది నన్ను బట్టి ఉండదు, నా యందు మీకున్న గురిని బట్టి ఉంటుంది, ఆయన మా గురువు గారు అని. ఒక ఆయన నన్ను గురువుగా స్వీకరించాడనుకోండి, నేను చెప్పిన మాటలన్నీ గురువుగారు చెప్పారు రా ఇలాగే బతుకుతాం అని బ్రతుకుతున్నాడు అనుకోండి, అప్పుడు ఆయనలో మార్పు వస్తుంది. మార్పు రావడానికి కారణం శిష్యుని యొక్క గురి తప్ప గురువు యొక్క వైభవం కాదు. గురువు తన వైభవంతో మార్చడు, శిష్యుని యొక్క గురి వలన మారుతాడు. అందుకే నీ గురికి గురువు అని పేరు. గురి లేదనుకోండి, ఏదో కాసేపు శోభానాయుడు గారి నృత్యం చూడడానికి వెళ్ళినట్టు, పంతుల రమగారి పాటలు వినడానికి వెళ్ళినట్టు, ఓసారి ఆధ్యాత్మిక ప్రసంగానికి కూడా వెళ్ళొచ్చేటటువంటి వాడి మనసులో మార్పు ఎందుకు వస్తుంది. ఓపెన్ అయ్యారు కదండి, కాసేపు గాలి పీల్చుకుందామని వెళ్ళానంటే అందుకు ఎందుకు పనికి వస్తుంది ఆ ప్రసంగం. కాదండి, ఒక్క మాట అయినా విని జీవితం మార్చుకుందామని ఎవరైనా పంతంతో వచ్చాడు అనుకోండి, వాడికి పనికి వస్తుంది ఆ ప్రసంగం. కాబట్టి ఈశ్వరుడు అనకాపల్లి నన్ను ఎందుకు తీసుకెళ్ళాడు అంటే నేనేం చెప్పవలసి ఉంటుంది, ఎవరో ఎక్కడో ఒకడు ఉన్నాడు ఆర్తితో ఉన్నవాడు, వాడి జీవితం మారవలసిన అవసరం వచ్చేసింది, నన్ను శాసనం చేశాడు, ఏదో ఒక అడ్డు పెట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు, నీ మాటలలో ఒక మాటని దేన్నో పట్టుకుంటాడు, పట్టుకుని మారి తరించబోతున్నాడు, వెళ్ళు నువ్వని శాసనం చేసి నన్ను పంపుతాడు. ఇంత సభలో ఎవరు మారుతున్నారంటే నాకు కూడా తెలియాలని లేదు, తెలియవలసిన అవసరం కూడా లేదు. అది గురి ఎవరిలోంచి బయలుదేరుతోందో ఆ గురి ఉన్నవాడికి మాత్రమే యువతలవాడు గురువు అవుతాడు తప్ప, గురువుగారు అని పిలిచినంత మాత్రం చేత గురువులైపోరు. అందుకే గురువు సైకిల్లో గాలి కొట్టు అని చెప్పి ఆఖరికి సైకిల్ చక్రంలో గాలి కొట్టేవాడిని కూడా గురువు అని పిలిచేయచ్చు, అభ్యంతరమే ఉంది. ఎవరిని గురువని పిలవాలో వారిని గురువని పిలవాలి. ఎవరి యొక్క మాటల వలన జీవితం మార్పు చెందుతుందో అలా మాట్లాడి ఆ మాట యందు మనకి గురి ఉంటే ఆయన గురువు,
మా గురువు గారు ఎంతటి ప్రజ్ఞాశాలైనా కావచ్చు, నాకంటూ ఆయన మాటల మీద నమ్మకం ఉంటే కదా. మా గురువుగారు ఇలా బ్రతకరా అని ఒక మాట అంటే, గురువుగారు చెప్పారు నాకు అది శరణ్యం, అంతకన్నా నా జీవితానికి ఉద్ధారకం లేదు, ఆయన చెప్పారంటే నేను అలా బ్రతుకుతాను అని నేను విశ్వసించాననుకోండి, అప్పుడు గురువుగారి మాట నాకు పనికొస్తుంది. గురువుగారు చెప్తే పాప అమాయకులండి మా గురువుగారు, ఆయనకేం తెలియదండి అన్నాను అనుకోండి, ఇంకెందుకు ఆ గురుత్వం? గురువుగారిని పిలవడం ఎందుకు, ఆయనకేం తెలియదు అన్నాం ఎందుకు, ఇంకో పాపం తప్ప. కాబట్టి గురి అన్నది మన వైపు నుండి ఉంటుంది, మన వైపు నుండి ఉన్న గురి చేత అవతల వారి మాటలు మనని ప్రభావితం చేసి జీవితంలో మార్పు తెచ్చుకొనుటకు హేతువులైతే అప్పుడు గురిని పొంది గురువై గురువు వలన, గురువు యొక్క మాటల వలన మార్పు చెందుతాడు. ఇది ఈ వాసనా బలాన్ని పోగొట్టుకోవడం అన్నది ఎవరి వలన సంభవం అంటే గురువు యొక్క వాక్కు వలన సంభవము. ఎప్పుడో గురువుగారు చూశారు తప్పురా నాన్న ఇంక చీకా పని అన్నారు, అంతే.